వీడియో షేర్ చేసి నాకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ లు పెట్టారు అన్నమాట. మంచి యాప్ చూపిస్తా, ఇట్లా ఇట్లా అయిపోయి ఎడిటింగ్ చూపిస్తా. ప్రీమియం అవసరం లేదు, సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. ప్రీమియం అవసరం లేదు, సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఏం అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకోండి. ఏ టోనీ కసలా థామ్ దస్రే వాజౌ కి. ఏ గ్యాంగ్, వాట్స్ అప్? చాకేయవా. సో హే గ్యాంగ్, వాట్స్ అప్? లాస్ట్ వీడియోలో బాగానే సపోర్ట్ చేశారు. వీడియోలో చెప్పినా దోస్తులు ఎవరు షేర్ చేయరని చెప్పి. సో ఇలా ఏం చేశారంటే, ఇక వీడియో షేర్ చేసి నాకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్లు పెట్టారు అనమాట. వీడియో షేర్ చేసి నాకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్లు పెట్టారు అనమాట. మెట్లడో అనిపిస్తుంది ఆ వీడియో నేను చూసుకుంటుంటే మొన్న. మెట్లడో అనిపిస్తుంది ఆ వీడియో నేను చూసుకుంటుంటే మొన్న. పోయిన వీడియోలో ఈ వీడియోలో కంటెంట్ ఏం లేదు కదా అని అన్నాను. చైనకి ఏం కంటెంట్ లేదు. సో ఈరోజు కంటెంట్ నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడు ఫస్ట్. అయితే ఈరోజు కంటెంట్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇంకో ఇది ఏందని చూస్తారా, ఎడిటింగ్ యాప్. ఇది వీడియో ఎడిటింగ్ యాప్. సో నాకు ఊరికే దమ్ చేస్తారు కదా, వీడియో ఎడిట్ చేయి. చూస్తున్నావు కదా నువ్వే మళ్ళా. అడిగాక నన్ను ఇంకోసారి వీడియో ఎడిట్ చేసి రా, వీడియో ఎడిట్ చేసి చూస్తున్నావు కదా, చూసి నేర్చుకో ఇప్పుడు చెప్తా. ఇగో లైక్ చేయి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. విఎన్ బెస్ట్ యాప్. సింపుల్ ఉంటుంది, నీట్ ఉంటుంది, సెట్ ఉంటుంది. ఇది విఎన్ యాప్, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ ఉంటుంది. ప్రీమియం అవసరం లేదు, సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన మాటే అన్నీ అలవా కొట్టుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఫొటోస్ కావాలనుకుంటే ఫస్ట్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఒరిజినల్ అని ఉంది కదా. ఈ 9x16 ఏంటంటే మీకు యూట్యూబ్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ అప్లోడ్ చేయడానికే సైజ్. అది ఈ 16x9 ఏమంటే ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసాం కదా, అది ఈ సైజ్ అనమాట. సో 9x16 పెట్టుకోండి. తర్వాత ఈ పైన ఇమేజ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే పైన ఇంకొక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేసుకోండి అనమాట. ఇది ఎక్స్ట్రా లేయర్ అనమాట, ఇంకొకటి యాడ్ చేసుకొని. దీనికి ఎఫెక్ట్స్ కావాలనుకుంటే కింద ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏదైతే పాట కావాలుందో ఇక్కడ పైన మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఆ మ్యూజిక్ వద్దండి. మ్యూజిక్లో ఇవ్వండి, మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోండి. కరెక్ట్ బీట్స్ ఇంక అయ్యేటట్టు చేంజ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్స్ కావాలంటే ఇక్కడ ఫిల్టర్లు ఉన్నాయి కదా, ఫిల్టర్ పైన క్లిక్ చేసారంటే ఇక్కడ మీకు మల్టిపుల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్ మీద ఫిల్టర్స్ యాడ్ చేసుకోండి. అయిపోతుంది, బరాబర్ సెట్ అయిపోయింది అనుకుంటే ఈ పైన బ్లూ కలర్ షేర్ మార్క్ అనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి 1080 60fps బిట్ రేట్ వచ్చేసి 55 పైన పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో మీకు ఇక్కడ 4K వస్తుంది కదా అని చెప్పి 4K ఎక్స్పోర్ట్ చేయకండి, 1080లోనే ఎక్స్పోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఏమవుతుంది తెలుసా, ఇన్స్టాగ్రామ్లో 4K ఇట్లా ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేసినాం అనుకో కంప్రెస్ అయిపోతుంది అనమాట వీడియో సైజ్. సో 1080 క్లారిటీ కూడా తగ్గిపోతుంది. సో 1080లోనే ఎక్స్పోర్ట్ చేసుకోండి, 1080 60fps బిట్ రేట్ వచ్చేసి 55+ ఉండేటట్టు చూసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో జస్ట్ ఇవ్వలో 2 మినిట్స్ వీడియో అనమాట, అంతనే చిన్నది వీడియో ఎడిటింగ్. సో చూసి ఎడిట్ చేసుకోరు, నాకు దమ్ చేయకూడదు సార్ ప్లీజ్.